హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి శాంసంగ్ గెలాక్సీ వాచ్. ఇది మనకి రీసెంట్ గా అయితే లాంచ్ చేశారు. మనకి నోట్ 9 తో పాటు ఈ వాచ్ ను కూడా లాంచ్ చేశారు. ఇందులో వచ్చరికి మనకి రెండు మోడల్ ఉన్నాయి. ఒకటోసారికి సెల్యులర్ మోడల్, ఇంకోటోసారికి జీపీఎస్ మోడల్. ఇది జీపీఎస్ మోడల్ అనమాట. సెల్యులర్ మోడల్ వచ్చరికి మనకి ఈసిమ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి గెలాక్సీ వాచ్ అని చెప్పి రాసి ఉంది. ఇది వచ్చి 42 సెంటీమీటర్ బ్లూటూత్ అని చెప్పి ఉంది. సో ఆల్రెడీ గతంలో నేను మీకు గేర్ స్పోర్ట్ కూడా మీకు నేను అన్బాక్స్ చేసి అయితే చూపించాను. ఇది లాస్ట్ ఇయర్ మోడల్, ఇది వచ్చేసరికి మనకి ఈ ఇయర్ మోడల్ అనమాట. సో రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. రెండు వచ్చేసరికి మనకి టైజన్ వాయిస్తోనే వస్తాయి. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి టాప్ లో చూసుకుంటే సీల్ ఉంది, అలాగే మనకి క్యారీ చేయడానికి మనకి ఒక హ్యాండిల్ లాగ్ అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత ఇటు సైడ్ చూస్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కనిపిస్తుంది, అక్టోబర్ 2018 అని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయితే ఉంది. ఎంఆర్పి చూసుకుంటే మనకి 25,990 రూపాయలు ఉంది. ఇది మనకి 24,000 రూపాయలకి అలాగే మనకి అమెజాన్లోను, అలాగే వచ్చేసరికి మనకి Samsung.com లోను, బయట ఆఫ్లైన్ స్టోర్స్లోను మనకి అవైలబుల్లో అయితే ఉంది. ఇంకా ఇది మనం కలర్ కనుక చూసుకుంటే ఇది మనకి మిడ్ నైట్ బ్లాక్ అని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేసింది. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏమి లేదు. ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇక్కడ మనకి లాంగ్ బ్యాటరీ లైఫ్ అన్నారు, మనకి బ్యాటరీ ఎంత ఉందనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఆటో ఫిట్నెస్ అండ్ వైర్లెస్ ట్రాకింగ్ అని ఉంది. ఇక్కడ 39+ వర్కౌట్ యాక్టివిటీస్ సపోర్ట్ ఉందంటున్నారు. ఇంకా వాటర్ రెసిస్టెంట్ అన్నారు, అంటే మనకి 50 మీటర్స్ వరకు మనం డిప్ చేసిన వాటర్లో, అంటే మనం స్విమ్ చేసేటప్పుడు డిప్ చేసినా సరే ఏమవుదని దీని అర్థం. ఇంకా రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి వచ్చేసరికి స్టే కనెక్టెడ్ లాంగర్ అని చెప్పేసి ఉంది. ఆ తర్వాత ఇక్కడ గెలాక్సీ వాచ్ అని కనిపిస్తుంది. ఇక్కడ బ్లూటూత్ వైఫై జీపీఎస్ అని ఉంది. ఇది జీపీఎస్ వేరియంట్ అనమాట. సిల్వర్ వేరియంట్ ఇంకా మనకి కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది, దగ్గర 40,000 రూపాయలు ఎంతో సిల్వర్ కాస్ట్ అయితే పెట్టారు. ఇంకా ఇందులో ర్యామ్ చూసుకుంటే 1.5 GB ర్యామ్ అని ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత అనేది ఎక్కడ ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. అలాగే ఒకసారి మనకి ఇది Android 5.0 హయ్యర్, అంటే Android 5.0 కన్నా ఆ పైన ఉన్న ప్రతిదానికి సపోర్ట్ అయితే చేస్తుంది అన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా ఇంచుమించు దీనికి కూడా మనకి సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి 22,000 అలాగైతే అమ్ముతున్నారు. సో వీటిలో కూడా మనకి సేమ్ అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది మీకు ఆల్రెడీ అన్బాక్స్ చేసి నేను గతంలో పెట్టాను, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్ లో వదిలేస్తాను, అక్కడ చూడండి. సో ఓపెన్ చేయగానే మనకి పైన టాప్ లో మనకి ఈ విధంగా వాచ్ అయితే కనిపిస్తుంది. సో ఈ వాచ్ తీసి పక్కన పెడదాం. తర్వాత ఇక్కడ ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకి రెండు బాక్సులు అయితే ఉన్నాయి. ఒక బాక్స్లో చూస్తే సో ఛార్జర్ ఉంది. సో దీంతో అయితే మనం దీన్ని అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఈ విధంగా పెట్టి. సో ఇది తర్వాత చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్ట్రాప్ అయితే ఉంది. వీళ్ళు సింగిల్ స్ట్రాప్ వేస్తారు ఏంటో అర్థం కాదు నాకు. ఏదైతే ఇంతకుముందు నేను అన్బాక్స్ చేసిన గేర్ స్పోర్ట్ ఉందో దాంట్లో కూడా మనకి సింగిల్ స్ట్రాప్ ఇచ్చారు. ఇంకా అలాగే ఇక్కడ వచ్చరికి మనకి వారంటీ కార్డు కనిపిస్తుంది, అలాగే యూజర్ మాన్యువల్ కూడా ఇందులోనే ఉన్నట్టుంది. ఇంకా ఇక్కడ కొన్ని ఇంకో బాక్స్ అయితే ఉంది, ఈ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో మైక్రో యూఎస్బి ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఆంపియర్ కనుక చూసుకున్నట్టయితే ఇది 5 వోల్ట్స్, 0.7 ఆంపియర్ అనమాట. ఇంకంతే మనకి బాక్స్ వచ్చరికి ఇవే ఉన్నాయి, ఇంకేమీ అయితే లేవు. సో ఇప్పుడు ఇవన్నీ మనం తీసి పక్కన పెట్టేసి వాచ్ ఫిజికల్ ఓవర్ వ్యూ చూద్దాం. సో వాచ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే వచ్చింది. దీని మీద కవర్స్ అయితే ఉన్నాయి, మనం రిమూవ్ చేద్దాం. చిన్న చిన్ని కవర్స్ అయితే మనకి దీని మీద అయితే కనబడుతున్నాయి. సో ఓవరాల్గా వాచ్ చూడడానికి అయితే ఇలా ఉంది. స్ట్రాప్ వచ్చేసరికి అంత క్వాలిటీ కనిపించట్లేదు, మరీ రబ్బర్గా ఉంది. ఇది నేను ఇంతకుముందు అన్బాక్స్ చేసిన గేర్ స్పోర్ట్ వాచ్, ఇది వచ్చేసరికి మనకి గెలాక్సీ వాచ్. సో రెండు చూడడానికైతే ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. ఈ డైస్ ఏవైతే ఉన్నాయి పైన, సో ఇవి మనకి రెండు ఒకలాగే అయితే అనిపిస్తున్నాయి. ఈ రెండు అయితే మనకి రొటేట్ అవుతున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే రొటేట్ అయితే అవుతున్నాయి. సో ఇంక దొరికి మనకు కొంచెం రౌండ్ టైప్ వచ్చింది. ఇది మనకు కొంచెం చూడడానికి కొంచెం స్క్వేర్గా టైప్ అయితే అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నా దగ్గర ఇంకో వాచ్ ఉంది, ఇది హువావే వాచ్ 2. ఇది కూడా నేను అన్బాక్స్ అయితే చేశాను. సో ఇది దీని స్ట్రిప్ వచ్చేసరికి మనకి చాలా బాగుంటుంది. ఇది క్వాలిటీ విషయం వచ్చేసరికి ఇందులో మనం సిమ్ కార్డు కూడా అయితే పెట్టుకోవచ్చు. సో ఇది మనకి ఆండ్రాయిడ్ వేర్ వాయిస్తో అయితే రన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఈ రెండు వచ్చేసరికి మనకి టైజన్ వాయిస్తో వస్తాయి అనమాట. టైజన్ వాయిస్ అంటే మనకి ఇది శాంసంగ్ ఓన్ వాయిస్. సో వాచ్ వచ్చేసరికి మనకి రేర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి 4 స్క్రూస్ అయితే కనబడుతున్నాయి, అలాగే ఇక్కడ ఒక చిన్న హోల్ అయితే ఉంది. సో అది ఏంటనేది తెలియట్లేదు. అలాగే ఇక్కడ మనకి హార్ట్ రేట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ స్ట్రాప్స్ పిన్స్ అయితే కనబడుతున్నాయి, దీన్ని ఓపెన్ చేసి మనం స్ట్రాప్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. స్ట్రాప్స్ అంత క్వాలిటీ అయితే ఏమి లేవు, మరీ రబ్బర్ లాగా ఉన్నాయి.
సో మరి బ్రాండెడ్ వాటికి అలాగే ఎలా యూజ్ చేస్తారు, దీనిదే కొంచెం బెటర్గా ఉంది. ఇవి మరీ పల్స్గా అయితే ఉన్నాయి. ఇంక ఇది డైల్ వచ్చేసరికి మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనం అయితే రొటేట్ చేసుకొని మనం మెనూని అయితే చేంజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఒక 3 వోల్ట్స్ అయితే కనిపిస్తుంది. ఇందులో వచ్చే నుండి మనకి స్పీకర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ 2 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఒక చిన్ని హోల్ అయితే కనిపిస్తుంది మీకు. ఇది వచ్చేసరికి మైక్ హోల్ ఇది. సో ఇందులో నుంచి మనం మాట్లాడింది అయితే అవతలకి కనబడుతుంది. ఇటు నుంచి అయితే మనకి స్పీకర్ అయితే ఉంటుంది, లౌడ్ స్పీకర్ అయితే వస్తుంది. సో ఈ 2 బటన్స్. సో ఓవరాల్గా లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది ఇది. సో వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే మనకేమి అనిపించట్లేదు. సేమ్ ఇందులో నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసేటప్పుడు మీకు చూపించాను, సేమ్ అవే ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఒకసారి ఆన్ చేద్దాం, ఆన్ చేసి చూద్దాం. సో ఆన్ అయితే అయింది గెలాక్సీ వాచ్ అని. సో ఇది ఆన్ చేయడానికి ఇందులో అయితే ఛార్జింగ్ లేదు, ఈ లోపు ఇది ఛార్జింగ్ పెడదాం. సో ఛార్జింగ్ వచ్చేసరికి మనం ఈ రకంగా అయితే పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనం పెట్టంగానే ఛార్జ్ అయితే అవుతుంది. సో ఆన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం సెటప్ అంతా నేనైతే కంప్లీట్ చేసాను, ఇంతకుముందు సెటప్ మీకు ఆల్రెడీ చూపించేసింది. సో ఇది మనం ఇలాగ రొటేట్ చేసినట్టయితే ఈ విధంగా మనకి వెదర్ అయితే చూపిస్తుంది. అలాగే ఇక్కడ మన షార్ట్ కట్స్ చూపిస్తుంది. ఇక్కడ మనం షార్ట్ కట్లో మనం ఏదైనా అప్లికేషన్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ అలారం ఉంది, అలారం షార్ట్ కట్లోకి వచ్చింది. ఈ రకంగా మనం ఇక్కడ ఎనీ షార్ట్ కట్స్ అయితే పెట్టుకోవచ్చు. సో అలాగే ఇక్కడ వస్తే మనకి క్యాలరీ బర్న్, స్టెప్ కౌంటింగ్, అలాగే హార్ట్ రేట్ మానిటర్, ఫ్లోర్ కౌంట్ చూపిస్తుంది. ఇంకా ఇటు వెళ్ళేసరికి మనకి క్రియేట్ రిమెంబర్స్ అని ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి స్ట్రెస్ అని అయితే కనిపిస్తుంది, ఇది మన స్ట్రెస్ ని కౌంట్ చేసి చెప్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడైతే కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్దాం, ఇంకా అసలు మెయిన్ మెనూకి చూద్దాం మెయిన్ మెనూ ఎలా ఇచ్చారనేది. సో ఇది వచ్చేసరికి మన మెయిన్ మెనూ. సో మెయిన్ మెనూ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. సేమ్ మనకి శాంసంగ్ మొబైల్ ఫోన్లో ఎటువంటి ఐకాన్స్ ఉండి ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి అలాగే మనకి ఇందులో అయితే అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో అబౌట్లోకి వెళ్ళి చూద్దాం. సో అబౌట్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి మోడల్ నెంబర్ వచ్చరికి SM R810 అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది. అలాగే వచ్చేసరికి స్టోరేజ్ వచ్చేసరికి మనకి 4 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మనకి అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే మనకి 2.47 GB వరకు మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్లోకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ టైజన్ వర్షన్ వచ్చేసరికి మనకి 4.0.01 అని చెప్పేసి మనకి టైజన్ వర్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇదంతా మనకి అన్నిటికీ మనకి టైజన్ వాయిస్ ఉన్న అన్ని వాచెస్ కి మనకి సేమ్ ఇయే ఫీచర్స్ అయితే ఉంటాయి. మనం ఇందులో క్లాక్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ మనం దీన్ని ఇలాగా ప్రెస్ చేసి పట్టుకున్నామంటే ఈ విధంగా మనకి కొన్ని క్లాక్స్ అయితే వస్తాయి. ఇంకా మనకి గెలాక్సీ యాప్స్ లో మరిన్ని క్లాక్స్ అయితే ఉంటాయి. వీళ్ళు వచ్చేసరికి ఎక్కువ ఫ్రీగా మనకి క్లాక్స్ అయితే ఉండవు, చాలా వరకు మనం పర్చేజ్ చేసుకోవాలి క్లాక్స్ ని. సో చాలా తక్కువ ఇస్తారు వీళ్ళు. సో మీరు చూడొచ్చు మనకి వాచ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో నా దగ్గర ఉన్న సో గేర్ వాచ్ కనుక చూస్తే సో ఇది వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మీకు చూపిస్తాను, రెండింటిని పక్క పక్కన పెట్టే రకంగా ఉన్నాయనేది. అలాగే ఇది మనం పైనుంచి ఇలా కింద కనుక స్లైడ్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్విక్ సెట్టింగ్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ ఇక్కడైతే కనబడతాయి. అలాగే ఇందులో బాటం నుంచి పైకన్నా సరే మనకి నోటిఫికేషన్స్ చూపిస్తే బట్ ఒకసారికి ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అయితే మొబైల్ కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ కి అయితే నేను కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే ఏం చూపించలేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసరికి మనకి గేర్ స్పోర్ట్స్ అనమాట. సో ఇది మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండవు, మొత్తం అన్ని మనకి క్లాక్స్ కానివ్వండి అన్ని మనకి సేమ్ ఒకేలాగా అయితే ఉంటాయి. సో వీటిని వచ్చేసరికి మనకి ఫోన్తో అయితే కనెక్ట్ చేసుకుని యూజ్ చేయొచ్చు. ఇంకా ఈ వాచ్ని మనం మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఇందులో ఉన్న ఫీచర్స్ ఇవన్నీ నేను గతంలో ఆల్రెడీ నేను గేర్ స్పోర్ట్ వాచ్ని అయితే అన్బాక్స్ చేసి మీకు అయితే చూపించాను. సేమ్ అయ్యే సెట్టింగ్స్ సేమ్ అదే రకంగా అయితే ఇది ఉంటుంది. బట్ అది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మోడల్, ఇది వచ్చేసరికి మనకి ఈ ఇయర్ మోడల్ అంతే డిఫరెన్స్. ఇంకా వేరే డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, మనం సేమ్ అదే రకంగా అయితే మనం మొబైల్ కనెక్ట్ చేసి సేమ్ అలాగే అయితే యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇది రిస్ట్కి పెట్టుకుంటే ఏ రకంగా ఉంటుంది అనేది చూద్దాం. సో రిస్ట్కి పెట్టుకున్నట్టయితే మనకి ఈ రకంగా అయితే ఉంటుంది. బట్ నాకు ఈ స్ట్రాప్స్ వచ్చేసరికి ఇప్పటికి నాకు సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఇది ఉంటుంటే ఈ స్ట్రాప్స్ చూస్తుంటే మనకి ప్రీమియం లుక్కే రావట్లేదు. అసలు మనం పెట్టుకున్నా సరే మనకి అసలు ఆ ఫీల్ అయితే లేదు. సో నాకు ఇక్కడ మీరు చూడొచ్చు గేర్ వాచ్ 2 ఇది. సో ఇదైతే చాలా బెటర్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్ట్రాప్స్ వచ్చేసరికి మనకి మంచి ఫీల్ అయితే కలుగుతుంది ఇది కూడా. సో మీరు పక్క పక్కన పెట్టి చూసినట్టయితే మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ 3 డిఫరెన్స్ అయితే గమనించవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. సో ఎప్పుడు మనకి డిస్ప్లే అయితే ఆన్లోనే ఉంటుంది ఇది ఈ రకంగా. అయినా మనకి 1.5 డేస్ 2 డేస్ మనకి బ్యాటరీ ఈజీగా అయితే వస్తుంది. సో నేను ఈ 2 వాచెస్ నేను చూశాను. సో ఈ 2 వాచెస్ లో మనకి ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అయితే ఇక్కడ ఇచ్చినట్టుగా చూపిస్తారు కానీ, బట్ ఒకసారికి ఇక్కడ మనకు కనిపిస్తుందిగా ఇక్కడ మనకి డిస్ప్లే ఫీచర్ అయితే ఇస్తారు కానీ, బట్ ఒకసారికి ఫీచర్ అయితే పర్ఫెక్ట్గా ఏం పనిచేయదు. కాసేపు మళ్ళీ స్లీప్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇలా చూడంగానే అప్పుడు మనకి ఆన్ అవుతుంది అనమాట. సో ఆ రకంగా అయితే ఉన్నాయి. సో ఈ వీడియో ద్వారా మీరు అన్బాక్సింగ్ చూసి సో ఇది మనకి గతంలో వచ్చిన ఏవైతే గేర్ స్పోర్ట్ వాచ్ ఉందో సో దాంతో
కంపేర్ చేసి చూసినట్టయితే ఏం డిఫరెన్స్ ఉన్నాయని తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.